నరసింహం నందమూరి బాలకృష్ణ మా చిత్రాల దర్శకుడు అయిన అఖండ అఖండ సినిమా వచ్చి ఇప్పటికీ కూడా ఎనభై ఐదు రోజులు కావస్తున్నప్పటికీ కూడా అఖండ సినిమా యొక్క క్రేజ్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గడం లేదని చెప్పాలి ఇక అఖండ సినిమా విజయోత్సవంతో నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మాలినితో ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకి ఎన్బీకే వన్ జీరో సెవెన్ వర్కింగ్ టైటిల్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సిరిసిల్ల జిల్లాలోని నిల్లందకుంట మండలంలో షూట్ జరుపుకుంటూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వచ్చి ఇన్ని రోజులైతున్న గానీ చెక్కుచలన రికార్డులు అలాగే భారీ కలెక్షన్ల సునామీ సృష్టించింది అయినప్పటికీ కూడా లో మాత్రం మళ్లీ ఈ సినిమాని వేయాలని చూస్తున్నారట అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజే రిలీజ్ అయిన నాయక్ సినిమా మాత్రం అహంకారానికి ఆత్మ గౌరవానికి మధ్య మణమతిప్పని యుద్ధంలా చేస్తున్న ఈ యొక్క పోరాటానికి సంబంధించిన విజువల్స్ మాత్రం చూడడానికి రెండు కాళ్లు సరిపోవని చెప్పాలి అయితే మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తూ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రానా ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తుందని చెప్పాలి అయితే ఈ నేపథ్యంలోనే అఖండ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ గారే బిబ్ల నాయక్ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వివరించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అఖండ సినిమా మాత్రం చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లో మాత్రం బాక్స్లే పగిలిపోయాయి అని చెప్పాలి అయితే భీమల నాయక్ లో కూడా అంతే క్రేజ్ తో వాయించినప్పటికీ కూడా అఖండ సినిమాకు ఇక్కడికి మధ్య కొద్దిగా తేడా అని అనిపిస్తుందని ప్రేక్షకులు వినిపిస్తూ ఉన్నారు వారి మాటల్లో అయితే ఈ నేపథ్యంలోనే అఖండ సినిమా అంతా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందా అని సందేహం వ్యక్తపరుస్తూ ఉన్నారు అభిమానులు అయితే ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ మాత్రం సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అని కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా యావరేజ్ టాక్ తో దూసుకెళ్తున్నట్టుగా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే అఖండ సినిమా అంతా క్రేజ్ మాత్రం సంతరించుకోలేదని చెప్పవచ్చు అయితే అఖండ సినిమా మాత్రం ఇటు డైలాగ్స్ పరంగా అటు యాక్షన్స్ పరంగా అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అన్ని రకాలుగా మాస్ ఆడియన్స్ ని మాత్రం చాలా సంతోష పెట్టిందని చెప్పాలి సినిమా చాలా వినోదాన్ని పంచుతూ అలాగే తన యొక్క మార్క్ డైలాగులతో బోయపాటి శ్రీను అలాగే బాలయ్య యొక్క కాంబినేషన్ కు తిరుగులేదని మరోసారి చాటి చెప్పింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు తన యొక్క క్రేజ్ తోటి ఈ సినిమాను ఏ రేంజ్ వరకు తీసుకెళ్తారో చూడాలి మరి అయినప్పటికీ కూడా ఈ సినిమా మాత్రం యావరేజ్ టాక్ తో దూసుకెళ్తుందని పబ్లిక్ టాక్ రివ్యూల ఉన్నట్టుగా కనిపిస్తూ